నంద్యాల జిల్లా ముచ్చమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. బాలిక మృతదేహం ఎప్పటికీ లభ్యం కాలేదు. అయితే తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితులలో ఒకరి మేనమామ అనుమానాస్పద మృతి చెందారు. ఘటన జరిగి 2 వారాలు కావస్తున్నా బాలిక మృతదేహం లభించకపోవడంతో మిస్టరీగా మారింది. అయితే ఈలోపు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి మరణించడం వల్ల ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 3 మైనర్లకు సహకరించారన్న అనుమానంతో పోలీసులు హుస్సేన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ హుస్సేన్ ఇప్పుడు మరణించాడు. హుస్సేన్ శరీరంపై గాయాలు ఉండటం అనుమానాస్పదంగా మారింది. ఇది హత్య ఆత్మహత్య అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హుస్సేన్ 3 మైనర్ నిందితుల్లో ఒకరి మేనమామ అని సమాచారం. మిస్టరీగా మారిన ఈ కేసులో ఈ హుస్సేన్ మరణం మరో కీలక మలుపుగా మారింది. విచారణ సమయంలో పోలీసులే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ ను ఎవరైనా కొట్టి చంపారా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనా ఇప్పుడు ఈ కేసు కొత్త ప్రభుత్వానికి సంచలనంగా మారింది. ముచ్చమర్రికి చెందిన బాలిక అదృశ్యంపై 7 జూలై మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. 3 మైనర్లు బాలికకు చాక్లెట్ ఆశ చూపించారు. ఆ తర్వాత బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మిస్సింగ్ కేసులో 3 బాలులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు పోలీసులు. బాలికను అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే ఓ బాలుడి తండ్రి బాలిక మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టి రాళ్లు వేసి కృష్ణానదిలో పడేశాడు. ఈ కేసులో 5 గురిని అరెస్టు చేశారు పోలీసులు. అలాగే బాలిక మృతదేహం ఆచూకీ కోసం 6 స్పెషల్ టీములు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కేసులో 3 బాలుల మీద A1, A2, A3 కింద కేసులు నమోదు చేశారు. అలాగే వీరికి సహాయం చేసిన బాలురు బంధువుల్లో 2 A4, A5గా ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఒకరు మరణించడంతో కేసు సంచలనంగా మారింది. కేసులో పిల్లలను కాపాడేందుకు నేరస్తుల్లో ఒకరి తండ్రి మరొకరు పెదనాన మృతదేహాన్ని నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 3 పిల్లల్లో ఒకరి మేనమామ చనిపోయారు. ఓ చిన్నారు ఇచ్చిన సమాచారంతోనే నిందితులు ఎవరో బయటపడిందని, మృతురాలితో పాటు ఓ బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకు వెళ్లిందని పోలీసులు ఆ రోజే తెలియజేశారు. కేవలం సెల్ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు మైనర్లు. వీరిని కాపాడేందుకు పెద్దల రంగంలోకి దిగారు. అలాగే చనిపోయిన బాలిక కుటుంబానికి 10 లక్షల చెక్కును కూడా అందజేశారు. నిందితుల 3 మైనర్లకు సహకరించిన 4 కుటుంబ సభ్యులను పోలీసులు 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో మృతి చెందాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. మృతదేహంపై అయితే గాయాలున్నాయని, ఇది లాకప్ డెత్ అని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో తీవ్రంగా హింసించారని ఆరోపిస్తున్నారు. అయితే రీసెంట్ గా మరో విషయం కూడా చెప్పుకొచ్చారు. మృతదేహానికి రాయి కట్టి విసిరేయలేదట, దాని శ్మశానంలో పాతి పెట్టామని కొత్త కథలు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ విధంగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సరే బాలిక మృతదేహం దొరకలేదు. ఏదేమైనా పోలీసులకు ఇది సవాల్గా మారింది. చుక్కలు చూపిస్తుంది ఈ కేసు.